ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా వైసీపీ ఇచ్చాపురం సమన్వయకర్త పిరియా సాయిరాజ్ ఆధ్వర్యంలో కవిటిలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. చంద్రబాబు నాయుడు పట్టాభి దిష్టుబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా వైసీపీ ఇచ్చాపురం ఇన్ఛార్జ్ పిరియా సాయిరాజ్ మాట్లాడుతూ, సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలకు అందిస్తున్న సుపరిపాలన, సంక్షేమ పథకాలను చూసి ఓర్వలేని టీడీపీ కుట్రలు పన్నుతోందని విమర్శించారు. సీఎం జగన్పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే జగన్ అభిమానుల నుంచి, పార్టీ కార్యకర్తల నుంచి స్పందన ఇలానే ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ చైర్మన్ నత్తురామారావు, కవిటి ఎంపీపీ ప్రతినిధి కడియాల ప్రకాష్, పలువురు ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. అంటే అంతకంటే ఘోరమైనటువంటి మాట ఉండదు. అంత దారుణమైనటువంటి మాట అన్న తర్వాత ఖచ్చితంగా ఇంత పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి గారిని అభినందించిన మొత్తం అభిమానులు అందరూ కూడా రాష్ట్ర మొత్తం మీద, యావత్ రాష్ట్రం అంతా కూడా. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారిని అంత పెద్ద మాటలు అన్న తర్వాత చంద్రబాబు నాయుడు గారు కూడా దాన్ని మద్దతు పలికి దానిపైన కనీసం ప్రస్తావించడం కూడా చేయకుండా, ఖండించడం కూడా చేయకుండా రెచ్చగొట్టి కేంద్ర పార్టీ కార్యాలయం నుంచి ఆయనే సూచనలు ఇచ్చి మనిషిని పంపించి ఈ మనిషితో అటువంటి దుర్భాషలు ఆడించిన తర్వాత ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు మొత్తం చాలా తీవ్ర ఎత్తున భావోద్వేగాలతో వాళ్ళందరూ కూడా తిరగబడడం జరిగింది. ఖచ్చితంగా ఆ స్థానంలో ఎవరున్నా సరే అంత పెద్ద ఎత్తున ఒక ముఖ్యమంత్రి నిరుపేద అట్టడుగున బడుగు బలహీన వర్గాలని ఆదుకుంటున్నటువంటి వ్యక్తిని, ఒక దేవుడిలా కొలుస్తున్నటువంటి వ్యక్తిని అటువంటి దారుణమైనటువంటి మాటలు ఆడిన తర్వాత ఖచ్చితంగా దాని మీద ఒక రియాక్షన్ అనేది ఉంటుంది. ఆ రియాక్షన్ లో భాగంగానే నిన్న జరిగినటువంటి సంఘటన, ఆయన ఆడినటువంటి మాటలు తట్టుకోలేక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు అయితేనేమి, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు అయితేనేమి, అందరూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. దీనికి కారణం ఎవరు? దీనికి కారణం కేవలం తెలుగుదేశం పార్టీ, దీనికి కారణం కేవలం తెలుగుదేశం నాయకుడు చంద్రబాబు నాయుడు, అలాగే దీనికి కారణం వాళ్ళ యొక్క అధికార ప్రతినిధి ఎవరైతే దుర్భాషలాడినటువంటి ఆ పట్టాభి అనేటువంటి వ్యక్తి, వాళ్ళు చేసినటువంటి దుర్భాషల వల్లనే ఇటువంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి. దానివల్లనే నిన్న జరిగినటువంటి సంఘటనలు వాళ్ళు రెచ్చగొట్టడం వలన ఈ రకంగా జరిగింది. మరి అది చాలక ఇంకా సిగ్గు లేకుండా మళ్ళీ దాన్ని